ఫ్రెండ్ల అయిన నీ కూతుర్ని తన భర్త అనుమతి లేకుండా మన ఇంట్లోనే బంధించుంచినారు. వెళ్ళనివ్వకుండా వేధిస్తాడారు. మరి అది తప్పు కాదా? కొట్టినా తిట్టినా నీ భార్య నీతోనే ఉండాలని నువ్వెట్ట కోరుకుంటూ ఉన్నావో, తన భర్తతో కలిసి ఉండాలని సిరి మాత్రం కోరుకోదా? నన్ను కలవాలని, నాతో కలిసి జీవితం పంచుకోవాలని ఎదురు చూస్తూ ఉందమ్మా. ఆ విషయం నీకు కూడా తెలుసు. అంత ప్రేమ ఉన్నదే అయితే మన ఇంటికి ఎందుకు రానని చెప్తుందిరా? అక్కడ ఏదో జరిగిందమ్మా. సిరి నాన్నతో రాను అని చెప్పిందంటే అది నా కోసమే అయి ఉంటుందమ్మా. లేకపోతే తప్పకుండా నా సిరి వచ్చేది. నా సిరి నా సిరి అని ఆ మాట నువ్వనుకోవడమే తప్ప, నా సంజు నా తారిల్లు నా ప్రేమ అని సిరికి లేదురా? ఉంటే అందరిని ఎదిరించి మరింటికి వచ్చుండేది. అక్కడ ఏం జరిగిందో నేను చెప్పనా సంజయ్? సిరి వాళ్ళత్తను మార్చలేదు. మన మీద పగ నెగదోసి వాళ్ళత్తే సిరిని మార్చేసింది. అందుకే సిరి రానంది. ఇక సిరిని మర్చిపో, తను చచ్చిపోయిందను. ఈ మాట ఇంకొకరు అనుంటే నేనేం చేసేవాడో నాకే తెలీదు. అమ్మవు కదా, ఏం అనలేకపోతున్నాను. అమ్మను కాబట్టి నీ గురించి ఆలోచిస్తున్నాను రా. సిరి గురించి నువ్వు ఇలా బాధపడుతూ ఇలా తిండి తిప్పులు మానేసి పిచ్చోళ్ళ తయారవుతుంటే నీకేమవుతుందో, నువ్వేమైపోతావు అని నాకు బెంగ పట్టుకుంది. ఏ తల్లైనా తన బిడ్డల సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది, కాని ఇలా బాధపడుతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోలేదురా. అందుకే సిరిని మర్చిపో అంటున్నాను. సిరిని మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడమేనమ్మా. సిరి ప్రాణాలతో ఉన్నంత వరకే నీ కొడుకు ప్రాణాలతో ఉంటాడు. సిరి లేని ఈ లోకంలో సంజు కూడా ఉండడమ్మా. నీ కొడుకు సంతోషంగా ఉండాలి అంటే సిరి మన ఇంట్లో ఉండాలి. అది జరగదురా. అయితే నువ్వు నా మొహంలో సంతోషం చూడలేవమ్మా. అది కాదురా. ప్లీజ్ అమ్మా, ఇంకెప్పుడు సిరిని నా దగ్గర మర్చిపోని మాత్రం చెప్పకు. అలా చెప్పాలని నన్ను మార్చాలని నువ్వు ప్రయత్నిస్తే నేనే మిమ్మల్ని మర్చిపోవాల్సి వస్తుంది. సంజయ్, నేను మీ అమ్మనరా. కాబట్టే చెప్తున్నానమ్మా, నేను బాగుండాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే దానికన్నా ముందు సిరి బాగుండాలని నువ్వు కోరుకో. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసేయండి. ఎందుకు అలా బాధపడతా ఉండా? సంజయ్ని చూస్తుంటే ఏమైపోతాడో అని భయంగా ఉంది నీలాంబరి. ఇప్పుడు ఏమైనా దక్క, సిరి గురించి ఆలోచిస్తూ అన్నం కూడా తినడం లేదు. అదేంట్రా అంటే సిరితో పాటే నా ఆకలి కూడా దూరం అయిపోయింది అంటున్నాడు. అట్నా సరే, సంజయ్తో నేను మాట్లాడతాను. మాట్లాడినా ప్రయోజనం లేదు నీలాంబరి. సిరిని గురించి మర్చిపోరా అంటే
మనల్నే మర్చిపోతాననే స్థాయికి వచ్చేసాడు. అసలు నా కుటుంబానికి ఏమైందో అర్థం కావడం లేదు. సూర్య పాప కనపడకుండా పోయారు. కొడుకు పెళ్ళైన కోడలు కాపురానికి రాలేదని మీ బావ బాధపడుతున్నారు. సిరి దూరం అయిపోయిందని సంజయ్ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. వీళ్ళందరినీ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంట్లో ఎవ్వరూ ఆనందంగా లేరు నీలంబరి. సంజయ్ పెళ్ళైన దగ్గర నుంచి అన్ని కష్టాలే. ఈ ఇంట్లో మనస్సు అంతే కరువైపోయింది. పగ మర్చిపోయి ప్రేమను దగ్గర చేసినందుక మన కుటుంబానికి శాపం. సరికే, అమ్మ నాన్న అత్తలతో కలిసి పుట్టింట్లో హాయిగా ఉంది. ఇక్కడ మనమే దాని గురించి ఆలోచిస్తూ మనసును పాడు చేసుకుంటున్నాం. అసలు సిరి గురించి మనం ఎందుకు ఆలోచించాలి నీలంబరి? వద్దు, ఇక ఈ ఇంట్లో సిరి గురించి ఎవరూ ఆలోచించకూడదు, బాధపడకూడదు. అసలు దాని పేరే ఎత్తకూడదు నీలంబరి. అటో ఇటో తేలిపోవాలి. వస్తుందా? ఈ ఇంటికి కోడలుగా రమ్మను, లేదంటే అక్కడే ఉండిపోమను. అప్పుడొస్తాను ఇప్పుడొస్తానంటూ మీ బావకి సంజయ్కి లేనిపోని అసలు కల్పించి వాళ్ళని బాధ పెట్టొద్దని చెప్పు. నువ్వు వెళ్ళి సిరితో మాట్లాడు నీలంబరి. సంజయ్ మనకు దక్కాలంటే సిరితో నువ్వు మాట్లాడాలి. వస్తే కోడలనుకుందాం, రాకుంటే చచ్చిందనుకుంటామని చెప్పు. ఏదో ఒకటి చేయి నీలంబరి. మన కుటుంబం బాగుండాలి అంటే సిరి పీడ విరగడవ్వాలి. నా కొడుకు జీవితం నాకు ముఖ్యం, నా వాళ్ళ తర్వాత నాకెవరైనా. సరే అక్క, సిరితో నేను మాట్లాడతాను, నువ్వు బాధపడకు. నన్ను సంపేయాలన్నంత కోపంగా ఉండదు కదూ. ఆ ఆలోచన నాకుంటే ఇవాళ పరిస్థితుల్లో పుట్టింట్లో ఉండేదాన్ని కాదు, ఎప్పుడూ అత్తారింట్లో హాయిగా నా సంజయ్తో కాపురం చేసుకుంటుండేదాన్ని. అత్తారింట్లో నువ్వు హాయిగా ఉండలేవనే సిరి, నిన్ను పుట్టింట్లోనే ఉంచేసినాను. ఉండనని నువ్వనుకుంటే సరిపోతుందా అత్త? నీలాంబరి సంగతి నీకు తెలియదు సిరి. నా మీద పగ ప్రతీకారాలతో ఉండాది, ఎక్కడా కక్ష నీ మీద తీర్చుకుంటుందోనని నిన్ను ఇక్కడ ఉంచేశానే తప్ప నాకు నిజంగా నీ మీద కోపం లేదు సిరి. అందరు నీలా ఉంటారనుకోవడం పొరపాటత్తా. నా మీద కోపం లేదంటూనే ఆ కోపం అంతా సంచు మీద తీర్చుకుంటున్నావు. నీ మనసును అడిగత్తా, నిజంగా ఇదంతా నా కోసం చేశావో లేక నీలాంబరి ముందు ఓడిపోకూడదని చేశావో నీకే తెలుస్తుంది. నిజమే సిరి, నీలాంబరి మీద ఓడిపోకూడదని ఇదంతా చేసినాను. తను ఏమన్నాదో తెలుసా? నీ మేన కొడలు నా ఇంటి కొడలైతే నేను గేసినట్టే అన్నాను. మా సంజు సిరిని ఎంత సీకొట్టినా ఎంట పడతా ఉండాదని శానా సులకరగా మాట్లాడినాను. నీ గురించి తక్కువగా ఆలోచించే ఆ నీలాంబరి నువ్వు ఆ ఇంటికి పోతే నిన్ను ఎట్టా చూస్తాదో అర్థం చేసుకో సిరి. నేను ఆ ఇంట్లో పడ్డ అవమానాలు నువ్వు పడకూడదని నిన్నే ఉంచేసినాను. నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటా ఉండవు. అపార్థం చేసుకుంటున్నది నువ్వత్త. సునంద మాటలు నమ్మి అందరినీ దూరం చేసుకుంటున్నావు. నువ్వు ఒక్కదానివి మారితే ఎంతమంది ఆనందంగా ఉంటారో తెలుసా అత్తా? కానీ నువ్వు అది అర్థం చేసుకోవడం లేదు. నేను మారినా సిరి, నీకోసం మారినా. చూడు, నేను నా చేతులతో వంట చేసి మరీ తీసుకొచ్చినాను, తిను. నాకు ఆకలిగా లేదత్తా.
నిన్నటి నువ్వేమీ తినలేదు సిరి, తిను. వద్దని చెప్తున్నది నీకు కదా. వద్దంటే వదిలిపెట్టేస్తాను అనుకుంటున్నావా? నువ్వు తినేదాకా ఊరుకోను. నీకు ఈ విషయం తెలుసా సిరి? చిన్నప్పుడు మీ అమ్మ పెడితే నువ్వు తినేదానివి కాదు, నేను పెడితేనే తినేదానివి. మరిప్పుడు అభిమానం అంతా ఎక్కడికి పోయిందత్త? భద్రంగా నా గుండెల్లోనే ఉండాది సిరి. ఎప్పుడైతే నువ్వు నా మాట విని ఈ ఇంటి బిడ్డగా ఉండిపోతానన్నావో అప్పుడే అవన్నీ బయటకు వచ్చినాయి. సిరి, నువ్వు ఒక్కసారి అన్నావు గుర్తున్నదా? అత్త, నీ అభిమానం, ఆప్యాయత, ప్రేమ అన్నీ కావాలని. ఇక నుంచి ఈ ఇంట్లో నీకు అవన్నీ దొరుకుతాయి. నా ప్రేమను దూరం చేసి నీ ఆప్యాయత పంచుతావా అత్త? మనసుని చంపి మనిషిని బ్రతికించే నీ అభిమానం నాకు వద్దత్త. సరే, నా అభిమానం వద్దు, కనీసం నా చేతి ముద్దైనా తిను. సిరి, నువ్వు అన్నావు గుర్తున్నాదా? అత్తంటే అమ్మ తర్వాత అమ్మని. అమ్మగా అడుగుతా ఉండాను, ఆకలితో ఉండకూడదు, తిను. నువ్వు నిజంగా అమ్మలా ఆలోచిస్తే నా ఆకలి చూడవత్తా, నా మనసుని చూస్తావు. ఆగు సిరి, నువ్వు తినకపోతే నేను తిన్ను. నా కోసం నువ్వు తినడం మానేయడం ఎందుకత్తా? నేనే వెళ్ళి తింటాను. ఈ సునంద సెప్పా పెట్టుకుని యాడికి పోయి ఉంటుందన్నా? వస్తాదిలే ఇంద్రమ్మా. ఇంద్రాణి, యాడికి పోయినావు సునంద? అది చిన్న పనుండి బయటకెళ్ళాను ఇంద్రాణి. నీకోసమే నేను ఎదురు చూస్తా ఉండాను. నా కోసమా? దేనికి ఇంద్రాణి? నీకొక శుభవార్త చెప్పాలి సునంద. శుభవార్త ఏంటో అది? ఆ నీలాంబర్ మీద నేను గెలిచినాను. వావ్, కంగ్రాట్స్ కంగ్రాట్స్ ఇంద్రాణి. ఎలా ఎలా గెలిచావు? కోడలి కోసం పెద్దిరెడ్డి మా ఇంటికి వచ్చినాడు సునంద. పెద్దిరెడ్డి ఇంటికి వచ్చాడా? ఏం గొడవ జరగలేదా? పెద్ద గొడవ జరిగినది సునంద, పెద్దిరెడ్డిని చంపేదాకా పోయినాను. మరి చంపేశావా? చంపాలనే అనుకున్నాను సునంద, కానీ చంపలేదు. ఏ, చేతికి దొరికిన శత్రువుని ఎందుకు వదిలేశావు ఇంద్రాణి? సిరి కోసం. సిరి కోసమా? అసలేం జరిగింది ఇంద్రాణి? నువ్వు చెప్పినట్టే నీ మాట ప్రకారమే ఈ ఇంటి బిడ్డగా ఇక్కడే ఉండిపోతా. మామయ్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇచ్చిన మాట తప్పను. పెద్దిరెడ్డి తలదించుకుని నా కాళ్ళ కాడ పడినప్పుడు నేను ఎంత సంతోషించినానో తెలుసా సునంద? నువ్వు అప్పుడు ఉండాల్సింది సునంద, ఎంత సంబరపడేదానివో తెలుసా? నేను లేకపోతే ఏమింద్రాణి? నువ్వు చెప్తూ ఉంటే నా కళ్ళతో చూసినంత ఆనందంగా ఉంది నాకు. సునంద, సిరి ఈ ఇంట్లోనే ఉండిపోనీక నువ్వే కారణం. నేనేం చేశాను ఇంద్రాణి? నువ్వు చెప్పకపోయినా నీ గొప్పతనం నాకు తెలుసు సునంద. నువ్వే లేకపోతే ఈనాడు ఈ గెలుపు నాకుండేది కాదు. నువ్వేసిన పథకం వల్లే మా ఇంటి పరువు పౌరుషం నిలబడ్డాయి సునంద. నువ్వు సంజయ్ని కేసులు ఎరికించడం వల్లనే సిరి సంజయ్కేదైనా జరుగుతాదని మా ఇంట్లోనే ఉండిపోయినది. ఆ భయం ఉన్నంత వరకే
సిరి ఈ ఇంట్లో భద్రంగా ఉంటుంది ఇంద్రాణి. ఆ విషయం నాకు తెలుసు సునంద. నువ్వు చేసిన సహాయానికి నీకు కృతజ్ఞతలు ఎట్టా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఈ సునంద ఇంద్రాణి స్నేహితురాలు అంతే. నీ గెలుపు కోసం నేను ఏమైనా చేస్తాను. నీ గెలుపే నా గెలుపు ఇంద్రాణి. ఇంద్రాణి చెప్పిన ప్రకారం ఆ లాకెట్ సిరికి చేరలేదన్నమాట. అంటే ఆ లాకెట్లో మెమరీ కార్డు ఉన్న విషయం పెద్దిరెడ్డికి తెలుసుండదు. తెలిస్తే తప్పకుండా సిరికి ఆ లాకెట్ ఇచ్చేస్తాడు. తెలిసేలోపే పెద్దిరెడ్డి నుంచి ఆ లాకెట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఎవరింద్రాణి? నీలాంబరి. ఏందింద్రమ్మా, నీలాంబరి నీతో మాట్లాడి ఫోన్ చేసినదా? నాతో కాదన్నా. మరి సిరితో మాట్లాడినీక ఫోన్ చేసింటది. నా బిడ్డతో అది మాట్లాడదేంది? వద్దేంద్రమ్మా. లేదన్నా, మాట్లాడాలా? మాట్లాడితే సిరి నా ఇంటికి రమ్మని చెప్తుంది ఇంద్రాణి. నీలాంబరే కాదు, ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా సిరి ఆ ఇంటికి పోదు. సిరి ఆ నీలాంబరితో మాట్లాడాలా? సిరి అత్తారింటికి పోదన్న విషయం సిరి నోట్లోంచి ఆ నీలాంబరి వినాలా? సిరి విషయంలో ఇంద్రాణి గెలిచినాదని ఆ నీలాంబరి బాధపడాలా? సిరి, నువ్వు వీడున్నావా? నీలాంబరి ఫోన్ చేస్తా ఉండాది నీకోసమే అనుకుంటా. మాట్లాడు. ఏం పర్లేదు, మాట్లాడు. హలో. హలో సిరి, నేనే. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? సంజయ్ గురించి. ఇందాకే మామయ్యతో చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ ఏంటి? నాకు తెలుసు సిరి, మీ అత్త నిన్నేదో బెదిరించుంటాది, అందుకే నువ్వు రానంటా ఉండా. అలాంటిదేమీ లేదు. లేదని నువ్వు చెప్పినంత మాత్రాన నేను నమ్ముతాననుకుంటున్నావా? ఇంద్రాణి గురించి నీకంటే ఎక్కువ నాకు బాగా తెలుసు. ఇలా ఫోన్లో కాదు కాని నీతో ఏకాంతంగా నేను మాట్లాడాలి సిరి. నువ్వు ఊరు బయట ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి రాగలవా? ఏది సిరి, నీతో మాట్లాడాలి, బయటికి రమ్మంటా ఉండాదా? వస్తానని చెప్పు. పర్లేదు చెప్పు. అలాగే అత్త, వస్తాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా రాసి. ఎల్లు సిరి, నిన్నెవ్వరూ ఆపరు. నిన్న ఇంటికి పోవద్దని చెప్పినాను గాని ఆ ఇంట్లో వాళ్ళతో మాట్లాడద్దని చెప్పలేదుగా. ఏంది సిరి ఇంకా ఆలోచిస్తా ఉండవు? ఓ, నువ్వు వెళ్ళిన తర్వాత నీ వెనకాల ఎవరినన్నా పంపుతానన్నా? పంపించను సిరి. ఈ ఇంద్రాణి మాటిచ్చినాదంటే మాట మీద నిలబడతాది. ధైర్యంగా పోయిరా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో సిరి, ఈడ జరిగిన విషయాలేవి ఆ సంజుగ్ గాని నీలాంబరికి గాని తెలియకూడదు. తెలిసినాదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. నీలాంబరి సిరిని ఎందుకు కలవాలనుకుంటోంది? లాకెట్ విషయం నీలాంబరికి తెలిసిపోయిందా? అది ఇవ్వడానికి సిరిని రమ్మందా? మెమరీ కార్డులో విషయం నీలాంబరి చూసుంటే
డైరెక్ట్ గా నన్నే అటాక్ చేస్తుందిగా సిరీని ఎందుకు కలుస్తుంది అంటే ఆ వీడియో ఇంద్రానికి చూపించడానికి సిరీని రమ్మనుంటుందా అమ్మో అలా జరగకూడదు ఏం చేయాలి సంజు ఎలా ఉన్నాడు ఎలా ఉంటాడో నీ మనసుకు తెలియదా నువ్వు వస్తావని రాత్రంతా నిద్రపోకుండా వెయ్యి కళ్ళతో ఎదురు చూశాడు నీ కోసం తెల్లారింది ఆకాశంలో సూర్యుడు వెలుగు కంటే సంజయ్ మొహంలో కాంతి ఎంతగా వెలిగిపోయిందో తెలుసా నా సిరి వస్తుంది ఇక నేను సిరి కలిసే ఉంటాం మా మధ్య ఎటువంటి గొడవలు ఉండవని తెగ సంపరిపడిపోయాడు రావం తెలిసి సంజయ్ మనసు ఎంత బాధపడిందో నీకు నేను చెప్పక్కర్లేదనుకుంటే సిరి ఎందుకిలా చేసా వస్తానని చెప్పి ఆశ కల్పించా అంతలోనే రానని చెప్పి నిరాశ మిగిల్చా అసలు ఏం జరిగినది మీ అత్త ఏమైనా బెదిరించినదా నేను భయపెట్టినదా చెప్పు సిరి మంగి లాకెట్ దొరికిందా దొరికింది మేడం నేను చెప్పిన లాకెట్గా లవ్ సింబల్ ఉంటుంది సిల్వర్ కలర్ అవును మేడం మీరు చెప్పిన లాకెట్టే వెరీ గుడ్ వెంటనే ఆ లాకెట్ తీసుకుని నా దగ్గరకు వచ్చి ఇప్పుడు కుదరదు మేడం